శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో ఇటీవల చనిపోయిన తెలుగుదేశం కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆ పార్టీ నేతలు బుద్ధ వెంకన్న గౌతు శ్రీష ఆరోపించారు. వెంకట్రావు మృతికి కారణమైన మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్, డీఎస్పీ శివరామిరెడ్డిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. కోన వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున 2 లక్షల రూపాయలతో పాటు బుద్ధ వెంకన్న, గౌతు శ్రీష చెరో 50,000 రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరావు, A3 డిఎస్పీ శివరామరెడ్డి. శివరామరెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండు, రాబోయే 2 ఏళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. కోన వెంకట్రావుకి హత్యకు కారకుడైన ముఖ్యమైనటువంటి ఈయన ముగ్గురిని కూడా ముద్దాయిలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే వీళ్ళని జైలుకి పంపించడం ఖాయం. శవరాజకీయాలు చేస్తున్నారని మాట్లాడిన వాళ్ళకి ఒకటే సమాధానం, బాబాయిని చంపి పడుకోబెట్టి గుండె నొప్పిని చెప్పిన రాజకీయాలు, తండ్రి బోధికాయం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు చేసే రాజకీయాలు పార్టీ కాదు ఇది. అధికారంలో ఉన్నా లేకపోయినా మా కార్యకర్త జోలికి వస్తే మాలో ఎన్ని తేడాలున్నా కులా మతం లేకుండా అందరం ఒక్కటే మీ తాట తీసాగే తెలుగుదేశం పార్టీ ఇది. ఎలాంటి పశువుని ఎన్నుకున్నారయ్యా? ఊర్లో జనాన్ని కూడా భయపెట్టి రాని కూడా చేస్తున్నారు. సోదరుడు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారని చేశారు. ఇద్దరు చిన్న పిల్లల్ని భార్యని వదిలిపెట్టి చనిపోయాడంటే ఎంతటి బాధపడ్డారో ఆలోచించండి. పొత్తంగి గ్రామాన్ని మర్చిపోను, ఈ ఊర్లో వెంకట్రావుని ఇబ్బంది పెట్టి వాడు చనిపోయేదాకా తెచ్చిన వాళ్ళని కూడా మర్చిపోను.